Praise the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో మనందరము కూడా మే మాసముల నుండి జూన్ మాసములోనికి అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించినాడు. గడిచిన మాసమంతను ఆయన తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ జూన్ మాసములో మనం ప్రవేశపెట్టుటకు మనకు ఆరోగ్యమును ఆయుష్కాలమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం రెండు చేతులు ఆకాశమై పెట్టి ఒక 3 సార్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగానే చెప్పుకొనుటకు మన దగ్గర ఏ మంచి లేనప్పటికీ, బ్రతుకుటకు అర్హులము కానప్పటికీ, గొర్రెపిల్ల ఎలాగైతే త్రోవ తప్పిపోతున్నప్పుడెల్లా ఆ కాపరి దాని వెనుక పరిగెత్తి లోయలో పడనయున్న ఆ గొర్రెపిల్లను రక్షించి కాపాడి ఎలాగైతే మరలా దాన్ని మందలోనికి చేరుస్తాడో అదే ప్రకారమే మనము తప్పిపోతున్నప్పుడెల్లా, మనము జారిపోతున్నప్పుడెల్లా, మనము బలహీన పడుతున్నప్పుడెల్లా మన దేవుడు మనలను వెతుక్కుంటూ వచ్చి మరలా మనలను తన మందలో చేర్చి సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన భాషలో చెప్పాలంటే ఆయన స్పర్శ లేనివాడా, స్వరణ లేనివాడా. మనలు అంటారు కదండి, నీకు సూడు స్వరణ ఉందా అని అడుగుతారు. అంటే మన ప్రభు సూడు స్వర్ణ లేనోడా, తన బిడ్డలు ఏం చేస్తున్నా చూస్తుండేవాడా, ఆయన కోపం వస్తుంది కానీ కోపిస్తూనే వాత్సల్యత చూపుతూ ఉన్నాడు ఆయన. అదే ప్రకారమే గడిచిన మాసమంతా మనము తప్పిపోతున్నప్పుడల్లా మనల్ని బలపరిచి, జారిపోతున్నప్పుడల్లా మనల్ని లేవనెత్తి, బలహీన పడిపోతున్నప్పుడల్లా మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఉద్ధరించిన మన దేవుడు నిజంగానే ఆయన మంచి దేవుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, చాలా మంచివాడు, చాలా మంచివాడు. కొన్ని సందర్భాలలో ఇక మనము ప్రార్థనకు వెళ్ళేదానికి మనకు అంత అర్హత లేదులే అని మనమే డిసైడ్ అయిపోతాం. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేంత యోగ్యత లేదులే మనం చేసిన పనులకి ప్రభువాటికి అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎలాంటివాడైతే అయినా పర్వాలేదని వెన్ను తట్టి ఆయన రక్తము చేత మరలా కడిగి మనలను ఆయన ప్రక్కలో కూర్చొని పెట్టుకున్నట్టుకు ఆశపడే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతించి ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పూట ఒక వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి శుభవర్తమానము 6వ అధ్యాయము
ముప్పై మూడవ చరణం కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి ప్రేమగల తండ్రి కృపగల దేవా నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ నీ రెక్కల చాటున ఒదిగిపోతూ ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ పూట నాయన మా అందరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నా నోట నీ మాటను ఉంచి నీ బిడ్డలకు తండ్రి నా నోట నుండి బయలుదేరుచున్న మాటలు ఆహారంగా మీరు మార్చి కుడి వచ్చిన బిడ్డలకు నాకు తండ్రి దినము దీవెనకరమైన వర్తమానం మీరు అందించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుడుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే మీరు కుర్చీలు కూర్చోవచ్చు. మీ అభిమానానికి ప్రేమపూర్వకమైన వందనాలు. మీకు ఇచ్చినందుకు డబ్బులు లేవు నాకు, వందనాలు మాత్రమే. కాబట్టి అభిమానమును బట్టి మీరు కింద కూర్చునేసి ఎక్కడ పట్టకపోతారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కుర్చీలు మీ కొరకే వేసింది, కుర్చీలు కూర్చోండి. మీ సేవకుడు చాలా దీన మనసు కలిగిన వాడు, ఏమనుకోడు. నయం అంటే కూర్చోండి, నేను ఇబ్బంది కూర్చోండి. నా మాట నేను అధ్యక్ష గారు, మీరు కూడా కూర్చోండి. ఇబ్బంది ఏం లేదు, కూర్చోండి. బలు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్ఠ. పోండి, మీలాంటి వారికి కదా కుర్చీలు సిద్ధపరిచింది. ఇబ్బంది ఏం లేదు, కూర్చోండి. ఆడ ఆ కూర్చుని కొంచెం బాగా రా, పుణ్యం ఉంటుంది నీకు, మంచోడు తొందర పెళ్ళి అవుతుంది. ఆహా, అవి మొత్తం తీసి బయట వేసేసేయి, అక్కడ మాత్రం ఒక నాలుగు కుర్చీలు వేసేయి. అడ్డంగా ఉన్నాయి తీసేయమని చెప్పిన, ఇంకా లేని అడ్డం పెడతాను, ఇంకా అడ్డంగా తీసి. నా భాష ఎప్పుడు అర్థమవుతుంది నా తర్వాత పెడ సంఘస్తులకి. యేసు రక్తమే జయం. అది మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగంలో కొద్ది మాటలను ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ మన అందరితోనూ ముఖాముఖిగా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు గత రాత్రి ప్రేరేపించి వాక్యానికి సిద్ధపరిచాడు. నా ప్రియులారా, కొద్ది మాటలే క్లుప్తంగానే చెప్తాను, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. క్లుప్తము అన్న మాట చెప్పొద్దు, నా మాట చెప్పినప్పుడు వాక్యం ఎక్కువైపోతుంది అని ఒక బ్రదర్ చెప్పాడు. నువ్వు మామూలుగా చెప్పినా కరెక్ట్గా అయిపోతుంది, క్లుప్తంగా తొందరగా అయిపోతాను అన్నప్పుడు లేట్ అయిపోతుంది అన్న. ఏం చేద్దాం, ఆత్మ నడిపింపలా ఉంది, మంచిది. ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన వెంబడిస్తున్న వారిని చూచి ప్రభు పలికిన ఒక మాట, మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అప్పుడు అవన్నీ ఇవన్నీ ఏవన్నీ నేను చెప్తాను, నా వైపు వినండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సశరీరుడుగా 33.5 సంవత్సరం భూమి మీద జీవించారు. 30 సంవత్సరములు తల్లిదండ్రులకు కుమారుడుగా ఉన్నాడు. 31వ ఏట యేసుప్రభు వారు పరిచర్యలు అడుగుపెట్టారు. యేసుప్రభు వారు పరిచర్య చేసినది ఎంతకాలం అని అంటే 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 6 మాసాలు యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన కాలం. యేసుప్రభు వారు పరిచర్యలో అడుగుపెట్టిన మొదటి ప్రసంగము అని అంటారు మత్తయి సువార్త మాణము 5వ అధ్యాయంలో. ఆయన పరిచర్య ప్రారంభించబడగానే
ayın modeli prensengim e, i prensengim, i aydu vadiyayım onun di prarımımayın, aydu aru yedu. İde kanda prensengim onu kovtamayın da antar o, kovtamayın de modeli prensengim onu antar o. Prilara, Yesu Prabhu varu çabutu bunu matlu, ayın yamadıstu bunu prenselik çala akarsınanga bunay. Ayın matlu çala. ప్రజలందరిని కూడా ఆదరించినట్లుగా ఉన్నాయి యేసు ప్రభు ఉపదేశము వారిని చాలా బలపరిచింది యేసు ప్రభు బోధ వారిని ఆయన వైపు ఆకర్షింపజేసింది యేసుక్రీస్తు వారి మాటలు వారి గాయములను ఆదరించినాయి వారి గాయములను కట్టినాయి ఇలాగూ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వారి ఎంతగానో బలపరిచి వారి ఎంతో ఉద్దేశింపజేస్తూ వారు దృఢపరుస్తు ఉన్నాయి ఎన్ని మాటలు యేసు ప్రభు వారికి బోధిస్తు ఉన్నా మరి ఎందుకు ఆయన మాటలు వింటున్నట్టే ఉన్నారు గాని ఎందుకు సడన్ గా దేనికో ఆలోచన ఎక్కడో ఆలోచిస్తు ఉన్నారు ఎక్కడో ఆలోచన పడిపోతుంది అసలు వాళ్ళు యేసు ప్రభు వారి మాటలు వినేదానికి వచ్చారు అబ్బా ఈయన ఉపదేశం చాలా బాగుంటుందండి అని వచ్చారు అసలు ఈయన మాటలు వింటే మా గుండెలలో ఉన్న భారమంతా తొలగిపోతుందని నమ్మి ఆయనకు వచ్చారు అయ్యా ఆయన సువార్త వింటే ఎలాంటోడైనా రక్షింపబడుతుడా అయ్యా అని ఆయన వద్దకు వచ్చారు కాలి యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకో వీళ్ళు మనుషులు ఇక్కడ ఉన్నారు గాని మనసులు కొన్నిసార్లు ఆబ్సెంట్ అయిపోతామని మనసులు ఆబ్సెంట్ అయిపోతాయి మనుషులేమో కూర్చొని ఉన్నారు మనసులు అబ్సెంట్ అయిపోతారు కొంతమంది మనలో కూడా ఇక్కడ కూర్చొని ఉన్నట్టు ఉంటారు గానీ వాళ్ళ మనసులు పొందం మళ్ళీ బస్టర్లు తిరుగుతుంటాయి కొంతమంది కాలేజీలో తిరుగుతుంటాయి ఇంకా కొంతమంది ఈ రోజు ఉపవాసం కాబట్టి అన్ని వండి పెట్టి వచ్చిన వేడి వేడిగా ఎంతకు మోతలు పెట్టామా పిల్లిలేమన్న వచ్చి జ్వరపడతాయా అని కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి కొన్ని మనసులు అయ్యి పాపం వీళ్ళు అనుకుంటారు నన్ను చూస్తా ఉన్నట్టు పాపం మోసం చేసేస్తా ఏమారా ఆయన ఏం తెలుసులే నేను కొంతవరకు క్యాచ్ చేసేస్తా వీళ్ళ మనసు యాడి అలబట్టి వీళ్ళు యాడదాకా పోతుంది నాకు తెలుసు వీళ్ళ మనసులు అందుకే కొంతమంది ఉన్న ఊరక్క తట్టమో కొంతమందికి అది ఒక జబ్బు ఏంటంటే వాక్యం ప్రారంభమైన తర్వాత తలుపులు మూయబడతాయి ఏం తలుపులు ఈ తలుపులు కంటికి తలుపులయ్యి ఏమైపోతాయండి చిన్నగా ద్వారములు మూయబడును కాబట్టి ఇట్లాంటి లేపేదనక దట్టేది వాళ్ళు బెబ్బెకొట్టుకుని మళ్ళీ ఆశ్చర్యపోతారు మళ్ళీ నిదానంగా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనే మీ మనసులు ఏడదాకి వెళ్తున్నాయని పట్టేస్తా ఇప్పుడు నేనే పట్టు ఉన్నప్పుడు యేసు ప్రభుని చెప్పాలండి మీరు చెప్పండి ఆయన ఎవరు అందరినీ ఎరిగిన వాడు అందరి యొక్క ఆంతర్యమును గ్రహించిన వాడు ఆయన కాబట్టి సామాన్యమైన మానవుడిగా ఉన్న నేనే వీళ్ళు మనుషులు ఎక్కడ దాకా పోయినా ఏడ దాకా పోతున్నాయి అని గబక్కడ పట్టుకున్నప్పుడు మరి యేసు ప్రభు గురించి చెప్పాలండి ఈజీగా పని చేస్తాడు వీళ్ళు ఉపదేశం వింటున్నారు అబ్బా యేసు క్రీస్తు వారి ఉపదేశం నాకు చాలా బలంగా బలమిస్తుందండి ఆయన ఉపదేశం విన్నప్పుడు ఆత్మీయంగా బలపడుతున్నానని అంటున్నారు ఆయన సువార్తను రక్షణలోకి నడుపుతుంది అంటున్నారు ఆయన మాటలు నా హృదయంలో ఉన్న గాయములకు మందులాగా ఉన్నదని అంటున్నారు ఆయన ఎంతో ఉద్ధరిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ మరి ఎందుకో వీళ్ళు అక్కడక్కడక్కడక్కడ వాక్యంలో నుండి తొలగిపోతున్నారు డిసప్పాయింట్ అయిపోతున్నారు దృష్టి తొలగిపోతుంది అసలు ఏంటి అని అంటే వాళ్ళ హృదయంలో అసలు రేపటి సంగతి ఏంటి అన్న విచారం పడిపోతుంది అసలు ఈ పూటకి ఇప్పుడు వాక్యం అయిపోయింది ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత అసలు మనం ఏం చేయాలి అన్న విచారం ఇప్పుడు ఇక్కడ గంటలు గంటలు కూర్చున్నాం రేపు తెల్లారి మనకు పరిస్థితి ఏంటి అన్న విచారం కొంతమంది అసలు నా బ్రతుకు పరిస్థితి ఏంటి అని విచారం కొంతమంది నా పిల్లల భవిష్యత్తు ఏంటి కొంతమంది నా పిల్లల యొక్క భవిష్యత్తులో వారి కొరకు నేను ఏమి చేర్చి పెట్టాను ఏమి సమకూర్చారు అని ఇలా పలు రకాలైన విచారాలు ఏమి తిందా మనకు అసలు మనకని ఏముంది మనకని ఎవరున్నారు చెప్పుకుంటే ఏముంది
ఈ రోజు వరకు కూడా కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం ఏది మనం సంపాదించుకొని సమకూర్చుకోలేకపోతున్నామే అసలు ఏంటి మన జీవితం అంతా ఇంతేనా అని చెప్పేసి సతమేతం అయిపోయి నలిగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. నా ప్రియులరా, ఇలాంటి వారిని చూసి యేసుప్రభు అంటారు, అసలు మీరు ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు? అసలు మీ విచారం ఏంటి? మీ హృదయంలో ఉన్న బాధ ఏంటి? మీ హృదయ వాంఛలు ఏంటి? అసలు దేని కొరకు సతమితం అవుతున్నారు? దేని కొరకు మీరు తలనిల్లిపోతున్నారు? దేని కొరకు మీరు బాధపడుతున్నారు? అసలు ఏంటి పరిస్థితి అని దాన్ని ప్రభు అడిగి గుర్తెరిగి వారితో ప్రభు అంటాడు ఏంటంటే, మీరెందుకు అతిగులు పడుతున్నారు అయ్యా? మీరెందుకు బాధపడుతున్నారు? మీరెందుకు విచారిస్తూ ఉన్నారు? రేపటి పరిస్థితిని గురించి మీరెందుకు ఈ దినము సతమితం అయిపోతున్నారు? రేపటి గురించి ఈ దినం ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? మీ పిల్లల భవిష్యత్తును గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి చదువును గురించి మీరెందుకు దిగులు పడుతూ ఉన్నారు? ఏమి జరుగుతుందో అలపడిన బాధ, ఏమి జరగబోతుందో అలపడిన భయం, నా పరిస్థితి ఏంటి అనబడిన భీతి, అసలు ఎందుకు అవుతుంది? అప్పుడు అంటాడు 26వ వాక్యంలో, ఆకాశపు పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కోట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కాదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు గమనించండి 23వ వాక్యం, 23వ వాక్యం, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండని ఎడలా. చూసారండి, ఇప్పుడు ఇది ఉపదేశం, ఉపదేశం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఉపదేశమా? తరువాత వాక్యం, తరువాత వాక్యం కిందకు వచ్చినప్పుడు 26వ చరణంలో ఏమన్నాడంటే, భూ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు. అంటే ఇక్కడేమో ఆత్మ సంబంధం, మీరు ఇంకా 22 కూడా చెప్తే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. ఇవన్నీ ఆత్మ సంబంధమైన మాటలు. ఆత్మీయ జీవితంలో మీ జీవితంలో ఏదైనా అభ్యంతరం ఉండేదని తీసేయండమ్మా. పరిశుద్ధతో ఏదన్నా అభ్యంతర పరిస్థితి తీసేయండి. నీ కళ్ళు కానీ చెడిపోయింది అనుకో, నీ బ్రతుకంతా చెడిపోతుంది. నీ కళ్ళు కానీ చీకటి అయిపోయింది అనుకో, నీ బ్రతుకంతా చీకటి అయిపోతుంది అని ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడి, ఇప్పుడు 26వ వాక్యం వచ్చే లోపల మళ్ళీ ప్రభు ఏమన్నాడు, మీరెందుకు దిగులు పడుతున్నారు? ఆకాశం పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్నమాట. ఎందుకన్నాడు, ఎందుకన్నాడండి? ఆత్మ సంబంధమైన మాట మాట్లాడుతూ ఇక్కడ భౌతిక సంబంధమైన మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆత్మ సంబంధమైన మాటలు వింటూ ఉన్నారు కానీ ఆ మాటలు వీళ్ళు హృదయంలో భద్రపరచబడట్లేదు. వింటూ ఉన్నారు కానీ ఏదో ఒక విచారం, ఏదో ఒక బాధ, ఏదో ఒక భారము. అయ్యో, నా పరిస్థితి ఏంటి? రేపటి దినము నేను ఏం పని చేయాలి? రేపు నేను ఏమి ధరించుకోవాలి? రేపు నేను ఏమి తాగాలి? ఏమి తినాలి? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? వారి భవిష్యత్తు ఏం చేయాలి? వారి కొరకు నేను ఏం సమకూర్చాను? వారు కొరకు ఏది చేర్చి పెట్టారు? అయ్యో, నా జీవితం అంతా విచారమేనా అన్న వేదన వారి హృదయంలో ఉన్నది. ప్రభు గుర్తెరిగి ఈ మాట అంటున్నాడు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు, వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మల్ని పోషించడా? ఇదనాల చాలా మంది జీవితాలలో భయం ఏంటంటే, సరే మా బతుకైతే ఎట్లా ఉన్న కాలం గడిచిపోయింది, సరే మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, సరే మేమైతే ఏదో చదువుకున్నాము ఆ రోజు కావాల్సింది, 1వ తరగతి 2వ తరగతి చదివేసాము, మా కాలం అట్లా నెట్టేశాం. కానీ ఈ కాలంలో చదివితేనే కదా జీవితము. మరి ఈ కాలం, ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేదు కానీ కాబట్టి మేము ఆత్మీయంగా జీవించాం. కానీ ఈ రోజులలో టెక్నాలజీ ఎక్కువైపోయింది కదా, ఈ పిల్లలను పరిశుద్ధతలో ఎలా నడిపించాలి? ఈ పిల్లలను మందిరానికి ఎలా నడిపించాలి? ఈ పిల్లలను దేవుడి ఎదుట ఎలా నిలబెట్టాలి అన్న విచారం, పిల్లల భవిష్యత్తు గురించిన విచారం, నా పిల్లలు నేను ఎలా చదివించాలన్న విచారం, నా పిల్లలకు నేను ఎలా పెళ్లి చేయాలి అన్నమాట విచారం, వీళ్ళు ఎలా నేను గట్టెక్కించాలన్నమాట విచారం.
ఈ విచారమును బట్టి వాళ్ళు దేవుని మాటలు వాళ్ళ హృదయములలో నాటబడలేకపోతున్నాయి. దేవుని మాటలు వాళ్ళ హృదయములలో స్థిరపరచబడలేకపోతున్నాయి. ఈ విచారమును బట్టి సతమతమైపోతున్నారు. ప్రియులారా, ఒక దైవ సేవకుడు చెప్పాడు నాతో ఒక మాట. అదేంటంటే, అయ్యా నా పిల్లలను అనుకుంటే నాకు చాలా భయం వేస్తుంది అయ్యా అని అన్నాడు. ఏంటి పాస్టర్ గారు, మీరే అంత మాట అంటే విశ్వాసం ఏమనాలి అని నేను అడిగాను. ఆయన అన్నాడు, అయ్యా మా తల్లిదండ్రులు సంఘములో సంఘ పెద్దలు కొన్నాను, వారి యొక్క నడవడికలను బట్టి మేము కూడా అదే మార్గం నడిచాము. ఈరోజు నాలుగు మాటలు నేర్చుకున్నాం, ఇతరులకు చెప్పగలుగుతున్నాం, ఇతరులు సేవ చేసుకుంటాం, మా కాలం గడిచిపోతుంది. కానీ ఇప్పుడున్న జనరేషను దారుణమైన జనరేషన్. ఇది ఇప్పుడున్న తరము భయంకరమైన తరం. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోతున్న తరం ఇది. అంతకుముందు పాపం చేయాలంటే వెతుక్కొని వెళ్ళిపోవాలి, ఇప్పుడు పాపం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అదిగో కరెక్ట్గా సింక్ అవుతారు, ఎత్తుక్కుంటూ వచ్చేసింది, ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. అసలు ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు, రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు, ఫ్రెండ్స్ల మీద ఫ్రెండ్స్లు, పబ్బులు, డ్యాన్సులు, సినిమాలు చాలా దారుణమైపోయింది అయ్యా, చాలా దారుణమైపోయింది. నా పిల్లల నుండి నా సేవ పాడైపోతుందేమో అనబడిన భయం నాలో కలిగిందయ్యా అని అన్నాడు. నేను చెప్పాను, పాస్టర్ గారు మీరే ఎంత మాట అంటే ఇంకా విశ్వాసం ఏం చేస్తారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవానికి పరిస్థితుల ప్రభావాలు అలాగనే ఉన్నాయి. అధర్మములలో అయితే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అంటే అంత భయభక్తులతో ఉన్నవారు ఇదనము తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అని తెలిసి కూడా పాపము చేసినది తెగిస్తున్న దుర్జనములలో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక రోజులలో అయితే ఏదో ఒక ఫంక్షన్లలో ఎక్కడికన్నా వెళ్ళి ఒకవేళ తాగితే ఓయమ్మో ఇంటికి వెళితే ఆ వాసన బట్టి నాన్న చూసినట్టే తాట తీసేస్తాడని ఆ ఫంక్షన్ల సత్రంలో పండుకొని నెస దిగిన తర్వాత ఎక్కడో పంపు చెట్లు ఎక్కడో స్నానాలు చేసేసి ఎరగనట్టు ఇంటికి వచ్చేవాళ్ళు ఈ దినం ఇంటికే తీసుకొచ్చేసి తాగే పరిస్థితులు వచ్చేసి ఇంటికే తీసుకొచ్చి తాగేస్తున్నారు. తల్లి తండ్రి ఏమన్నా అడగడానికి వెళితే వారి దగ్గర అంటున్నారు, ఏ ఎంత మాత్రం మాకు స్వతంత్రం లేదా అని ప్రశ్నించే భయంకరమైన దుర్జనాలలో మనం ఉన్నాం. నా ప్రియులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇదే విచారము ఆ దినములలో ఉన్న వారికి కూడా. దేవుని వాక్యము చెప్తూ ఉన్నాడు, దేవుని ఉపదేశం చేస్తున్నాడు, ఆయన సువార్త చేస్తున్నాడు, అన్ని జరిగి వింటున్నారు. కానీ ఆ వాక్యం మీద కట్టబడలేకపోతున్నారు. ఆ మైండ్ డిసప్పాయింట్ అయిపోతుంది, ఆ మైండ్ తగడిల్లిపోతుంది, ఏం జరుగుతుంది అని ప్రభు గమనించిన తర్వాత ప్రభు అంటాడు, మీరెందుకు విచారపడుతున్నారు, మీరు దేని కొరకు విచారపడ తర్వాత చివరిలో అంటున్నాడు, మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, మీకు ఏదేది కావాలో అవన్నీ దేవుడు సిద్ధపరిచి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో మీకు ఏది కావాలో ఆయన మీకు అనుగ్రహించును అన్నమాట ఉంది. తమిళ్లో ఏమని ఉంటుందంటే, ఉంగలకి తేవయానది ఆ చదువు అప్పొలదు ఇవై ఎల్లా ఉంగలకు కూడా కొడుకపడు. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, తరువాత ఇవన్నీ కూడా మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు అనుగ్రహించబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యమును మీరు వెతకండి. మీ విచారం ఏదైనా సరే, మీ బాధలు ఏదైనా సరే, మీ భవిష్యత్తును గురించిన భయం ఏదన్నా సరే, నా దేవుడు ఈ దినము మీకు ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు, మీకు అవసరమైన సమస్తముని ఆకాశపు పక్షులను పోషిస్తున్న దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని కూడా పోషించి మిమ్మల్ని నడిపించగలడు. ప్రతి అవసరతలను ఆయన తీర్చగలిగిన దేవుడు.
దినమున చాలా మంది ఆత్మీయ జీవితాల తల్లడిల్లిపోతున్నాయి. భవిష్యత్తును గురించిన భయం, భవిష్యత్తును గురించిన చింత, రేపటి దినం ఆ పరిస్థితి ఏంటో అని. అందుకే ఆ కింద మాటలు కూడా అంటాడు, రేపటిని గురించిన రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. రేపటి గురించి మీరు చింతించకండి. అంటే ఇప్పుడు అర్థమైందండి వీళ్ళల్లో ఉన్న విచారం ఏంటి చెప్పాలి. నోరు తెరిచి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఉన్న చింత ఏంటి, దేని గురించి చింత వీళ్ళు? రేపటి గురించి చింత, తర్వాత పూట ఏమి చేయాలని చింత, రేపటి దిన మనకు ఆర్థిక సమస్య ఎలా తీరుందని చింత, నెల పుట్టింది ఏ సీటు ఎట్ట కట్టాలో, వాడికి ఎట్ట కట్టాలో, అప్పులోడికి వడ్డీలు ఎట్ట కట్టాలో చింత, పిల్లల గురించిన చింత, భవిష్యత్తును గురించిన చింత, ఆరోగ్యం గురించిన చింత. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాసం యొక్క మొదటి పునరుద్ధానపు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతూ ఉన్నమాట, మీ చింతలన్నింటినీ కూడా ప్రభు తీర్చి వేస్తాడు. నిశ్చయముగానే నా దేవుడు మీకు కావలసిన వాటన్నిటి కంటే మరెక్కువగా మీకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్నారు, ఉపదేశం వింటున్నారు, సువార్త వింటున్నారు, గంటల తరబడి వాక్యం వింటారు, కానీ ప్రజలలో మరి ఎందుకు వచ్చింది, మరి ఎందుకు బాధ, రేపటితో ఏం చేయాలి, రేపటి దిన పరిస్థితి ఏంటి? ఈ దినము ఇదే బాధతో ఎవరున్నా సరే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినము ఇదే బాధతో, ఇదే విచారముతో, రేపటి గురించిన భయం మీలో ఎవరిలో ఉన్నా సరే ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ఏదైతే అవసరమో వాటన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కానీ మొదట మీరు నా నీతిని నా రాజ్యమును మీరు వెతకాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క అవసరతలను, ఆయన ప్రతి అవసరతను తీర్చాలంటే ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదములన్నీ మనము పొందుకోవాలంటే ఆకాశపు పక్షులను పోషిస్తున్నట్లుగా ఆయన మనములను పోషించాలి అని అంటే మనము చేయవలసినది మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదట అని చెప్పండి, మొదట. ఇదే ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు వాక్యము మొదట ప్రభు అన్నమాట. మొదట మీరు అది చేయండి. మీరు ఎన్ని విచారిస్తున్నారే, మీకు ఫీలింగ్లు ఎక్కువ, చింతలు ఎక్కువ, బాధలు ఎక్కువ, కొంతమంది లేని దాన్ని కూడా లాగి నెట్టుకుంటారు, లేని బాధను కూడా తీసి నెత్తి మీద వేసుకుంటారు, అడిగితే కోపమవుతుంది మనిషికి వచ్చినట్టు, ఆ బాధలు బాగుంటే లేండి, అందుకే అంతలా దొరుకుతున్నారు. ఆ మరి ఏం చేద్దాం, మరి మా బాధలు ఎందుకు అంత బాధ? ఈ బాధలన్నిటికీ దేవుడు ముందే పరిష్కారం చేసి పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబ సమస్యలన్నిటికీ కూడా దేవుడు ముందుగానే పరిష్కారం చేసి పెట్టాడు. నీకు ఆర్థిక అవసరతల కొరకు ముందే దేవుడు అన్ని సిద్ధపరిచాడు. నీకు కావలసిన ఆరోగ్యము మొదట దేవుడు సిద్ధపరిచాడు. ఇవన్నీ నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే మొదట నువ్వు ఏది చేయాలో అది చేయలేదు కనుక. మొదట స్థానము మనము దేవునికి ఇవ్వాలి ప్రతి విషయంలో. అదే ప్రభు అంటున్నాడు, అన్ని చెప్పి 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 మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదరా, ఆకాశ పక్షులు విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, కానీ అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా, మీరు దానికంటే శ్రేష్ఠులు కదా అని చెప్పినా మళ్ళీ వాళ్ళకి అదే విషయాలు మళ్ళీ ఇంకా చెప్పుకుంటూ వచ్చి దేవుడికి టెన్షన్ అయిపోయి హై బీపీ అయిపోయి, రే మీరు మొదట నేను చెప్పే చేయండి, ఇవన్నీ మీకు సిద్ధంగా ఉన్నాయని చప్పట్లు కొట్టండి గట్టి. ఇంకా అన్ని చెప్పుకుంటూ కోపం వచ్చేసి, రేయ్ నేను మీకు ఏం చెప్పను, మొదట
మీరు నా నీతి నా రాజ్యాన్ని ఎత్తుకండి. ఇయన్ని మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను సిద్ధపరిచినాను. గొడ్డ చప్పట్లు గట్టి హల్లెలూయా హల్లెలూయా. మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. మొదట స్థానం, మొదటి స్థానం ఏ విషయంలో ఇవ్వాలి? మొదటి స్థానం ఏ విషయంలో ఇవ్వాలంటే, ఒకటి చదవండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 57:8 మా కీర్తనలు 57:8 నా ప్రాణమా మేలుకొనుము. నేను వేకువనే చదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వేకువనే లేచి ఏం చేస్తారండి? పోయి పోయి మమ్మల్ని అడుగుతున్నావు కదయ్యా. వేకువనే లేచి ఏం చేస్తారండి? మీరు చేసే చెప్పండి అక్క. అద్దరా భద్రా లేచి 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 వాళ్ళు టెన్షన్ వాళ్ళది కాదు. పరిగెత్తి 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 ఓయమ్మ ఆడిగే చేసేస్తాడు. పరుగులో పరుగులో మొదట నేను వేగమని లేస్తాను. లేస్తాను లేచి ఏం చేస్తాను? 63:1 కీర్తనలు 63:1 దేవా నా దేవుడవు నీవే. అది వేకువని నేను లేస్తాను, వేకువని నేను నిన్ను వెతుకెదను, నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలెనని. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం సౌండ్ పెట్టండి, సౌండ్ పెట్టండి, నాకు సౌండ్ పెట్టండి. వేకువనే లేచి నేను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావం నేను చూడాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము ప్రతి దినము మనము మొట్టమొదట చేయవలసిన ఒక సత్క్రియ ఒకటి ఉంది. పొద్దున్నే వేకుచామున మనము లేచి మనము చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది. అది ఏంటంటే వేకువనే మనము దేవుని పాదాలు వెతకాలి, వేకువనే ఆయన పాదాలు పట్టుకోవాలి, వేకువనే ఆయన సన్నిధిలో మోకరించాలి, వేకువనే ఆయన సన్నిధిలో కన్నీరు రాల్చాలి. ఏబు కుటుంబం మీద అపవాది బాణం విసరలేకపోయాడు. ఎందుకని? ఏబు కుటుంబంలోనికి అపవాది ఈజీగా ప్రవేశించలేకపోయాడు. ఎందుకని? కారణం, ఏబు తన భార్య పిల్లలతో కూడా వేకువ చేమన ప్రభుని వెతికి అలవాటు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేకువనే మనం ఏం చేయాలంటే దేవుని పాదములను వెతికే వారంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఫాదర్ బెర్క్మన్స్ గారు ఒక పాట పాడతారు, అధికాలయం ఉన్ తిరుముగం తేడి అర్పణితే ఎన్నయే ఆరాధనే తుది స్తోత్రంగల్ తంది ఆరాధన ఆరాధన జేమ్స్ ఆరాధన ఆరాధన ఆరా అందరు చప్పట్లు కొడుతూ ఇంద నిమిడము నీ నైవా నీ రంబ వేడు
இந்த நாளில் ஒவ்வொரு நிமிடமும் உம் நினைவால் நிரம்பவும் இன்பாயின் வார்த்தையெல்லாம் பிறர்காயமாற்றவேண்டும் இன்பாயின் வார்த்தையெல்லாம் பிறர்காயமாற்றவேண்டும் ஆராதனை அன்பர் இயேசுராஜனுக்கே அவியான தேவனுக்கே அன்பர் இயேசுராஜனுக்கே அவியான தேவனுக்கே ஹல்லேலூயா. அதிகாலையில் உன் திருமுகம் தேடி அர்ப்பணித்தேன் என்னையே வேகுவளை நின்று வெத்திக்கி நன்னு நேரம் சமர்ப்பிச்சு கொண்டான் பிரபுவா. இதனமுன அவ்வேகுவ சாமு பிரார்த்தனா నీవు లేస్తున్న మొదటి చామున దేవునికి ఆ సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు కనుకనే ఆ దినము నీకు దీవెనకరంగా ఉండట్లేదు. రేయి మొదటి జాము అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు రేయి మొదటి జాము పన్నెండు దాటితే అదే మొదటి జాము. 12 రాత్రి 12 గంటలు అయిందంటే తెల్లారినట్టు. ఆ సమయంలో మొట్టమొదటి సమయంలో మనము కుటుంబముతో కూడా ప్రార్థన చేయాలి. ఈ కండిషన్ ఇది ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే వచ్చే వారి నుంచి మందిరానికి రావాలనుకున్నాను అనుకో, చెప్పాను అనుకో, నేను ఒక్కడనే వస్తాను. నువ్వు అద్దుమానమైన ప్రసంగం చేస్తావయ్యా, 12 గంటలకు ఎవరు లేస్తాడో, మేము అప్పటికి ఆడ ఉంటామో కనిగిరిలో ఉంటామో ఎలిగరిలో ఉంటామో నిద్రలో. సరే బాణియండి, అది పక్కన పెట్టి కనీసము వేకువ చామున కనీసము నీవు లేస్తున్న ప్రతి దినం ఒక గంట సేపుకు ముందుగా లేచి కుటుంబముతో కూడా నువ్వు ప్రభు సన్నిధిలో సమయము గడపాలి. అదే ప్రతి దినము ప్రతి మొదటి సమయము అది నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇదనాలలో పిల్లలు లేచేదే 10 గంటలకి తెల్లారి. అది లేచినప్పటి నుంచి ఆ సెల్లు నొక్కి 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 అది ఛార్జింగ్ మొత్తం అయిపోయేదా 7 గంటసేపటికి ఆ పడకలో నుండి. ఏమి ఎదుగుతున్నారండి దేవుణ్ణి? అందుకదా కొంపలు కొల్లేరలు అయిపోయేది, అందుకదా కొంపలు నాశనాలు అయిపోయేది, అందుకదా కుటుంబాలలో నెమ్మది ఉండలేకపోయేది. ఎందుకని ప్రతి దినము మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వటం లేదు కాబట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మౌంట్ సంఘంలో ఆరాధన వచ్చి ఉదయము 6 గంటలకి మౌంట్ సంఘంలో. ఆ మధ్య ఒక ఆయన అడిగాను, ఏందన్నా మరి ప్రార్థనకి ఎందుకు రాలేదని అడిగాను. నువ్వు ఈ సెల్ ఫోన్ దీన్ని రాకల బండికి నలగొట్టాలి, ఇది అసలు ఇది ఇది చాలా ఫ్రాడ్ చేస్తుందన్న, ఇది ఎందుకరే అంత కోపం వచ్చింది నీకు అని అడిగితే, నువ్వు నేను కరెక్ట్గా అలారం పెట్టే పండుకున్నా అది అస్సలు మోగట్లేదన్నా, తిడతా ఉండు ఫోన్ని. ఎమ్మటి ఆమె వచ్చింది, ఆమెకి భలే ప్రేమ సెల్ ఫోన్ అంటే. సెల్ ఫోన్ని తిడుతుండే ఇలా కోపం చేసింది ఆమెకి, కోపం సెల్ ఫోన్ తిట్టబాకు పాపం అది మంచి సెల్ ఫోన్. ఏమకంటే అది కరెక్ట్గానే మోగుతుంది, మోగేదాన్ని లేచి నేను ఆఫ్ చేసి మళ్ళీ నిద్రపోతాను. అది మంచి సెల్ ఫోన్, దాంట్లో తప్పు లేదు నాకు. అంటే ప్రార్థన చేసుకోవాలని చాలామందికి ఆశే. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగానికి మీరు కూడా బా ఖచ్చితంగా రేపు హల్లెలూయా రేపు నేను ప్రార్థన చేయాలి పొద్దున్నే నేను పెట్ట 4 గంటలు పెట్టి ప్రార్థన చేయాలి అనుకుంటున్నాం. సెల్ ఫోన్లు పెట్టేస్తారు టైము, అది మళ్ళీ ఆ టయానికి వచ్చిన తర్వాత అది అలారం పెడితే మళ్ళీ ఆఫ్ చేసి అది మళ్ళీ ఆపుకుంటారు ఆపురాని. ఇంకా పాపం అది మళ్ళీ మళ్ళీ ఇవ్వబోతుంది, ఆపమ్మే వచ్చిందా నా ఆపమ్మే.
ఏదండి ఈ రోజు కొంపన నాశనమైపోవటానికి కారణము నీవు అనుకున్నది ఆ దినమున జరగకపోవటానికి కారణము ఆ దినమున అపాయం ఎదురవటానికి గల కారణము ఆ దినము నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు గనుకనే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా యేసు ప్రభు వారు కూడా అలవాటు ఉంది మార్కు సువార్త మన మొదటి అధ్యాయం మార్కు మొదటి అధ్యాయం 35వ వాక్యం పెందల కడని లేచి తమిళ్ ఏమంటుందంటే అవరు ఇరుట్టోడు ఎలుంది ఉందా పెందల కడని లేచి చదువు నిద్రపోయింది మళ్ళీ చదువు చదువు ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి మన ఊరికి వెళ్ళి పెందల కర్ర లేస్తుంది పెద్ద పొంగున్నట్టు సొంబు ఒకటి పట్టుకుంటు యాప్ సెట్ ఆడుంది ఎదుగు ఆడుతారు యాప్ సెట్ యాప్లో తీసుకుంటు దాన్ని నవిరి ఎంత పెద్ద పుల్ల కొమ్మ పుల్ల కదా కొమ్మ నవిరి లెవిలు ఎంత చేద్దాం ఎంత ఇంటర్ నాకు అర్థం కాదు నవిలి ఊరు మొత్తం సంఘన పెట్టుకున్నాం పాపం మాట్లాడి రచ్చబండ ఒకటి దొరుకుతుంది అట్లా నలుగురు ఐదుగురు చేరుతారు అక్కడ ఇప్పుడు ఈ 5 మంది చేరుకొని 6వాడు గురించి మాట్లాడతారు ఇక్కడ లేడోళ్ళ గురించి మాట్లాడి ఒకటి టైం అయిపోద్దా ఒక టైం అయిపోయేసిన తర్వాత సరే వెళ్ళొస్తా నాకు టైం అయిపోయింది పనికి చెప్పి వెళ్తుడుగా ఇది వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు పోయినోడు గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకొకటి ఆ ముగ్గురు నుంచి ఇంకొకటి ఏం చేస్తాడు ఇంక నాకు టైం అయిపోయింది పొలానికి వెళ్ళాలి అని చెప్పి ఇతను వెళ్ళిపోతాడా వీళ్ళిద్దరు పోయినోడు గురించి మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళిద్దరు మిగులుతారు ఇప్పుడు వీళ్ళిద్దరు మనసులో ఉంటుంది నేను పోయినాను అనుకో ఈ నా గురించి మాట్లాడతాను నేను పోయి వీడు మాట్లాడదా నీ టైం వల్ల నువ్వు బాగుపడదు వాడు నేను పోయి నువ్వు మాట్లాడదాను ఇంకా నువ్వు నేను మాట్లాడతా మొత్తం మీద ఊరు గురించి మాట్లాడి 10 గంటలకి ఇంటికొస్తాడండి ఏం చేసి వచ్చి ఉత్త పుణ్యానికి క్షణం తీరుకుంటుంది దాన్ని వీడి ఆదాయం జరగటమే పెద్ద పొంగులను తిరుగుతూ ఉంటారు పొద్దున లేచి కొంతమంది ఉంటారు పొద్దున లేచే టీ అంగడలే అక్కడ టీ అంగడి అక్కడ కూర్చొని ఇంకా న్యూస్ పేపర్ తీసుకుని ఆ రాజకీయం ఎట్టయినా ఆయన కరెక్ట్ కాదులేబ్బా ఈయన కరెక్ట్ కాదులేబ్బా ఆ సచ్చినోడు వాడారు సచ్చిన లేడు కదా ఇప్పుడు ఎవరు లేడు ఇప్పుడు ధోని కదా ఆ ధోని అయినా ఏదో డక్కౌట్ ఆడి వీడికి బ్యాట్ పట్టుకొని తిరిగింది పాపం వీడికి వీడికి బ్యాట్ పెట్టుకొని తిరిగి ధోనిని విమర్శిస్తాడు వీడు కూర్చొని ఆ ధోని ఖచ్చితంగా ఏంది అట్ట డౌట్ డక్కౌట్ అయిపోయింది అంది తీసి ఆ బాల్ తీసి కొడితే పోయి ఉండాలి స్టేడియం వీడికి బ్యాట్ పట్టుకొని కూడా తెలియదు వీడికి మాట్లాడి ఊరు సంగతులని మాట్లాడి కొంపకు రాకపోతే అరే పొత్తం లేచి గుట్టుగా కూర్చొని మోకరించుకొని ప్రార్థన చేసుకుని ఆ దినాన్ని ప్రారంభించింది ఆ దినం ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి నా దేవుని యొక్క ఉద్దేశం పెందల కడ లేచాడు దేని కొరకు అరణ్యంలోనికి వెళుతున్నాడు అరణ్యంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వేకు ప్రార్థన మన జీవితానికి ఎంత ఆరోగ్యం తెలుసండి వేకు ప్రార్థన మన కుటుంబానికి ఎంత భద్రత తెలుసా వేకు ప్రార్థన కుటుంబంతో కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రతి దినము మీరు రేపటి దినం అది ప్రారంభించి చూడండి రేపటి దినం మీ ఆశీర్వాదములకు అసలు ఎల్లలు ఉండవు మరి ఎంత ఎనర్జీగా చెప్పినా కూడా మీరు కట్టిస్తాము ఆమెనండరు అల్లెలూయా అన్నారు సపోర్ట్కుంటారు ఏమై పడిపోయి నీ చేతిలో కొట్టండి అక్క గట్టిగా నాకు మీ నుండే తొందరగా బీపీ షుగర్ వచ్చేటట్టుంది ఏంటంటే మిడిమాలగా తయారవుతారు మీ కొంప బాగుపడాలని చెప్తుంటే ఏందండి మిత్ర చూపులు చూస్తున్నా తిరణాలలో తప్పిపోయినలాగా మీ కొంప బాగుపడేదని చెప్పేది నువ్వు చెప్తావులే అయ్యా మేము 4 గంటలకు గేట్లు ఉండకపోతే మాకుంటుంది
నేను 4 గంటలు ఉన్నాను అంటే ను 3 గంటలు లేయి మరి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా నా ప్రియమైన దేవుడు పెట్టలారా మొదట మొదట మొదటి స్థానం మనము ప్రతి దినము నీవు లేచిన తర్వాత మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా వాట్సాప్ లో ఎవడు ఏది పెట్టాడు ఎవడు ఎవడిని విమర్శించాడు ఆ ఫేస్బుక్ లో ఎంతమంది రిక్వెస్ట్ పెట్టారు ఈ చెత్త చెదరలు తీసి పక్కన పెట్టాడు కొన్ని రోజు ప్రతి దినము ఉదయకాలం లేచి భార్య భర్తలు పిల్లలు కలుసుకుని చేతులు పట్టుకొని ఒక గంట సేపు నేను చెప్పే మాట చేయండి నేను చెప్పేదట చేయండి అందరికీ లేయండి లేచి మొహం కడుక్కొని పొక్కిలించుకొని కాఫీ కూడా తాగొద్దు కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని రెండు పాటలు పాడండి రెండు పాటలు ఒక అధ్యాయం చదవండి ఒక ఇద్దరు పిల్లలు లేకపోతే భార్య భర్త ఒక ఇద్దరు ప్రార్థన చేయండి ఆ దినము మీకు ఎంత దీవెనకరంగా లేకపోతే నన్ను అడగండి వచ్చి ప్రైజ్ ది లార్డ్ మొదట స్థానం అందుకే ప్రభు అంటాడు ఎన్నో ఇద్దరా మీరు మొదట నన్ను వెతకండి రసాలు కీర్తనకారుడు నేను వేకువని నిన్ను వెతుకుతున్నానయ్యా ఆయన వెతకండి ఫస్ట్ ప్రతి దినము ఉదయం ఆయన వెతకండి ప్రతి దినము ఉదయం ఆయన దగ్గర ప్రార్థించండి ప్రతి దినము ఉదయం ఆయన పాదాలు పట్టిన తరువాత లేయండి ఆ దినము మీ జీవితానికి మీ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా మారుతుంది ప్రైజ్ ది లార్డ్ రెండవదిగా మనము మొదట చేయవలసినది ఏంటి చదవండి పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు లూకా సువార్త 24:1 చాలు ప్రిల్లరా నా వైపు చూడండి ఒకటి ప్రతిదినము మొదటి సమయము దేవునికి ఇవ్వాలి రెండవదిగా వారములో మొదటి రోజు అది దేవునిది స్తోత్రం చెప్పండి గట్టిగా వారంలో మొదటి రోజు ఏంటో చెప్పండి సోమవారం చాలామంది అనుకుంటారు ఏంటంటే వారంలో మొదటి రోజు సోమవారం అనుకుంటారు ఎందుకంటే పనులు కానీ అప్పుడే కదా స్కూల్లో అప్పుడే ఇదే ఫస్ట్ రోజు అనుకుంటారు వాస్తవానికి సోమవారం రెండవ రోజు ఫస్ట్ రోజు ఏదంటే ఆదివారమే దేవుడు వెలుగును సృష్టించింది ఏ రోజు ఆదివారమే భూమి వెలుగుతో నింపబడిన రోజు ఆదివారమే పెంతుకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ దిగి వచ్చిన రోజు ఆదివారమే యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరచిన రోజు ఆదివారమే అపోస్తులు రొట్టె విరిచిన రోజు ఆదివారమే ఎందుకు ఈ ఆదివారానికి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చారు కొంతమంది అంటారు ఆ దినాలలో విశ్రాంతి దినమును ఆచరించమని దేవుడు చెప్పాడు కదా పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము మేము రుజువు చేస్తాము విశ్రాంతి దినం ఆదివారం కాదు శనివారమే మీరు ఎట్ట ఆరాధిస్తున్నారు ఆదివారం అని అంటారు అసలు ఆదివారము విశ్రాంతి దినము కాదు అది నేనే చెప్తాగా మళ్ళీ నువ్వు యాజ్ఞనికి పిలిచేదే అండి రా జబర్దా రా చూసుకుందా ఆదివారం విశ్రాంతినం కాదు శనివారం విశ్రాంతినం మీరందరూ ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నారని ఒక గుంపు వీళ్ళకి పని బాట ఉండదు ఎవడు ఎట్లా ఆరాధిస్తున్నది విమర్శించేది ఈడొక పరిచర్య అదొక పరిచర్య ఇప్పుడు వీడు అసలు వీడు బాధ అంతా ఏంటంటే ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నారు ఆది శనివారం కదా విశ్రాంతి దినము అసలు శనివారం విశ్రాంతి దినము కాదు అని ఎవడు అన్నారా దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినం విశ్రాంతి దినము శనివారం ఓకే రైట్ అది పక్కనే కాదని చెప్పలేదుగా మరి ఎందుకు మీరు ఆరాధన ఆదివారం చేస్తున్నారు అదే రా పునరుద్ధాన దినము అదే పునరుద్ధాన దినము అదే మరణపు ముళ్ళును విరచిన దినము అంటే దేవుని ఉద్దేశం ఒకటి ఏంటంటే వారములో మొదటి దినము పాపపు ముళ్ళు చేల్చబడాలి మరణపు ముళ్ళు విరవబడాలి ప్రైజ్ ది లార్డ్ మొదటి దినమే దేవుని దయ ఉండాలి ప్రైజ్ ది లార్డ్ మీరు చదవండి పరిశుద్ధ గ్రంథం నేను చూపిస్తాను త్వర త్వరగా అపోస్తుల కార్యముల గ్రంథం 20:7 చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం 20:7
ఆదివారమున రొట్టె విరుచుటకు చాలు. ఆదివారమున దేని విరిచేదానికండి? దేని విరిచేదానికి? రొట్టె విరుచుటకు. ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తలులు రొట్టె విరిచింది ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? ఇప్పుడు మగ్దలేనే మరియను, యాకోబు తల్లి అయిన మరియను పెందల కాడ లేచి సమాధి వద్దకు వెళ్ళింది ఏ రోజు? ఆదివారం. కొంతమంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, లేదా మీరు ఆదివారం ఆరాధించకూడదండి, అది తప్పండి, అది బైబుల్ పక్కా తప్పండి, బైబుల్ అది అంగీకరించదని అంట. మేము కూడా బైబుల్లో నుండి అలా చెప్పేది మోహమా, మేము కూడా బైబుల్ నుంచి చెప్పేది ఆధారం. అపోస్తులు పెంతుకోస్తు పండుగ దినమున ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి సంఘం స్థాపించబడ్డదే ఆదివారం. పునరుద్ధరణ దినం ఏది? ఆదివారం. రొట్టె విరబడిన రోజేది? ఆదివారం. మీకు ఇంకొక మాట చూపిస్తాను, పరిశుద్ధ గ్రంథంలో చదవండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన మొదటి అధ్యాయం 10వ వాక్యం. వెలిపడితిన విశేషం 1:10. ప్రభు దినమందు పద్మాసు దీపులో ఉన్న యోహాను ఆత్మవశుడై ఉండగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను ఆత్మవశుడైంది ఎప్పుడు? నోరు తెరిచి మాట్లాడండి, కళ్ళు తెరిచి నన్ను చూడండి. ఎప్పుడండి? ప్రభు దినం అంటే ఏంటండి? ప్రభు మరణపు ముళ్ళు విరిచిన దినం, సమాధిని గెలిచిన దినం, పాపము నిరర్థకమైపోయిన దినం, ప్రతి మానవులకు మరణం మీద విజయాన్ని కలుగు చేసి అపయమును కలుగు చేసిన దినం ఎప్పుడంటే ఆదివారం. ఇప్పుడు మనము ఆదివారము ఎవరి వశమైపోవాలి చెప్పాలి? ఎవరి వశమైపోవాలి? దేవుని ఆత్మకు వశమైపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆదివారం అయితే కూరకు వశమైపోతారు. దేవునికి స్తోత్రం కలుగు. కొంతమంది ఉంటారు ఆదివారం అయితే కడుపు నిండా తిని నిద్ర, ఇది వాడి షెడ్యూల్. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి, ఒకరోజు మనకు తెలిసిన ఒక సిస్టర్ దగ్గర చెప్పాను, మై ఆదివారం దానున్నా 3 గంటలకి మనం పలానా స్థలానికి మీటింగ్కి వెళ్ళాలి, వ్యాన్ వస్తుంది రెడీ రా అని చెప్పాను. మన పిల్లలందరూ సిద్ధపరిచి రెడీ రా, 3 గంటలకు వ్యాన్ వస్తుంది రా అని చెప్తే ఆ అమ్మాయి అన్నది, ఐఎమ్ సో సారీ అన్నాను. ఏమమ్మా అని అడిగా. అనో నువ్వు నేను కాలేజ్ రోజుల్లో డేస్లో చెప్పిన వస్తాగాని ఆదివారం మాత్రం ఆయన ఎక్కడికి రాలేను నేను చెప్పి. ఏమమ్మా అని అడిగినా. నువ్వు ఆదివారం మాత్రం నేను ఒక షెడ్యూల్ వేసుకున్నా, ఆ షెడ్యూల్ నుంచి అసలు నేను ఎక్కడికి రాడు, ఆదివారం మాత్రం అంతే అన్నా. సరే ఏందో నీ షెడ్యూల్ ఎంత చెప్పమ్మా అంటే అప్పుడు చెప్పి, ఇదిగో ఆదివారం పొద్దున్నే 6 గంటల నుంచి 11 గంటల ప్రార్థనకి వెళ్తా. ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత 4 పూరీలు 1 మెదువడ తింటా. ఏమమ్మా ఇడ్లీ తిన, ఆహా తిన్నాను, అవి మధ్యలో తింటా. ఆదివారం నా షెడ్యూల్ అనేది నువ్వు ఇన్నాను నేను చెప్తా. అసలు చెప్పమ్మా పూరీలు తింటా, తిన్న తర్వాత వేడివేడిగా అమ్మ కాఫీ పెట్టేస్తుంది అది తాగుతా. తర్వాత అది అయిపోయిన తర్వాత నిద్రపోతా. నిద్రపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ సంగటి మాంసం చేసి లేపుద్ది 1 గంటకి కడుపు నిండా తింటా. సరే అప్పుడు తిని ఇంకా తింటావు కదా, మరి అప్పుడు రా అంటే అది తిన్న తర్వాతనే స్టార్ట్. ఏంది నిద్ర, నిద్రపోతా. నిద్రపోయేసి 6 గంటల నిద్రపోతా. 6 గంటల నిద్రపోయి లేచిన తరువాత మా నాయన వేడివేడికి బజ్జీలు తీసుకొస్తాడు, ఆ బజ్జీలు తింటా. తర్వాత అమ్మా 6 గంటలకి కరెక్ట్గా సన్ టీవీలో కొత్త సినిమా యాత్ర ఆదివారం అయితే. నువ్వు నీతో చెప్పకూడదు నిజము, నేను చెప్తున్నా చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజం చెప్తా. ఏమనుకో బాబు, ఏమనుకుని అన్ని చెప్తావు కదా చెప్ప. కాబట్టి ఇదిగో నేను సినిమా కరెక్ట్గా ఆ సినిమా 10 గంటలకు అయిపోద్ది, 10 గంటలకు మళ్ళీ తింటా, మళ్ళీ నిద్రపోతా. ఇది నా షెడ్యూల్ అన్న. ఇందులో ఏం మారలే, ఏం మారలేదు. ఏ రోజున సైతానికే బేట, ఆదివారం నువ్వు దేవుడి వశం కావాల్సిన దానివి, అసలు తిండి వశం నిద్ర వశం అవుతా. పనికి మాలందాల
దేనికి వశం అయిపోతున్నారు ఆదివారము? దేనికి వశం అవ్వాలండి? పునరుద్ధానపు దినం ఆదివారం దినము, అది ప్రతి క్షణము దేవునితో గడపవలసిన దినం అది. ప్రైజ్ ద లార్డ్. మనవలకు ఆదివారం అయితేనే ఫంక్షన్లు ఎక్కువ. కాళ్ళు అసలాగు, కట్టి పెట్టినాగు, ఫంక్షన్ ఏడ పెడితే పోలోమని పరిగెత్తటమే ఇంకా. ఆదివారం అయితే బంధువులు అందరూ వచ్చేది ఇంటికి, ఉన్నదంతా తినేసిపోండి. ఒకటి వాళ్ళు వచ్చి తినిపోవాలి, లేకపోతే వీళ్ళు వెళ్తారు. ఏమక్క సోమవారం బాగుండదు, జీతం బాధ్యగా మరి మందిరానికి రాకపోతే ఎవరు అడుగుతారు నన్ను? ఒకరోజు అడుగుతున్న ఎక్కడికి? కొంతమందికి ఆదివారం ప్రార్థనకు రావాలంటే, ఆదివారం అంటే పనికి పోయేటప్పుడేమో అంత శ్రద్ధకు పోతారు, చర్చికి రావాలి ఎంత టెన్షన్ తెలుసండి వాళ్ళకి, ఎంత టెన్షన్. పొద్దున్నే లేచి తుమ్మ తుమ్మ తుమ్మంటుంది మొహం, పొద్దున్నే లేచి లేయ్ లేయ్ పో, లేచి మాసం దాపు అయిపోద్ది పో, దున్న పూతలు అంటారు. ఎవరిని ఎవరిని దొన్న పూతలు అంటారు? వాళ్ళ పిల్లలు పాపం నిద్రపోతుంటారు. వాళ్ళు బాధ పెట్ట 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 లేరు. ఆ పాస్ట్ ఏమో వెనకొచ్చి లాక్లు వచ్చేమో అతను తిట్టేస్తుంటాడు, మీరే తగలబడరాడు లేరా అని చెప్పి దీని బాధ. పాప అత్త పాపం నడవలేదు, కొడుకు దా కూర్చుని పోయాం. ఈ అత్త ఈ అమ్మ ఎంత కోపంలో లేచింది, నన్నేమంటుందో అని చెప్పి కొడుకు దా కూర్చుంటుంది. ఏమో చూసి చూసి పోత పోత బిందు ఒక తన్ను తనిపోతుంది. ఆ పటామెంత ఆదివారం అయితే ఆ తుమ్మతుమ్మతోనూ వస్తుందా చచ్చుకొస్తుంది పాపం, టెన్షన్ పాప తల కూడా ఆడదు పాపం. వస్తుంది వచ్చి కూర్చుంటు, వచ్చి కూర్చున్న తర్వాత నాన్నోరు ఊరుకుంటుందా? నాన్నోరు అస్సలు ఊరుకుండదు, అసలు సత్యం అసలు తాగదు. ఏదో ఒక మాట అన్నే, అసలు మందిరం 6 గంటలకు అన్నప్పుడు ఇప్పుడే వచ్చి ఏదో ఒక మాట అంట ఆమెకి. యాది గుచ్చుతుంది అదే వాక్యంలో, నేను ఆడ కూర్చున్నాను. నేను నిజం చెప్పితే ఇట్టుంటది నేను చెప్పేది అబద్ధమేమది. ఆదివారం ప్రభు దినము, అది దేవుని ఆత్మఘోషం అయిపోవాలి, అది దేవుని దినం అంతే. ఆ దినం నువ్వు ఎడదొంగలెత్తావు? అసలు ఆ దినం నేను నువ్వు ఎడదొంగలెత్తావు, నీ సొంత పనులు ఎడ చేసుకుంటావు ఆ దినాన. బాధాకరమైన విషయం ఒక చెప్పన, ఆదివారం దినమున డబ్బులు జీతం ఎత్తానంటే మందిరాన్ని కూడా మానుకొని పనులకు పోయినంతమంది నిలబడదు ఆ డబ్బులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనకాల సగం అని చెప్పలా, ఏందయ్య మా వాళ్ళు అందరూ బొయ్యుంటి ఎట్టయ్యా? అది నిజమంటే అసలు దేవుణ్ణి మోసం చేసి మీరు ఏం బాగుపడలేరు? ఆదివారం దినమున అది దేవునిది, అసలు అది దేవునికి సొంతమైపోవాలి. మన నజరత్ పేటలో చాలా మంది చెప్పే సాక్షి, ఏందన్న ప్రార్థనకు రాలేదు అయ్యా? అది ఏంద కరెక్ట్గా 3 గంటలకి ఊరుకున్నాం ప్రార్థనకు వద్దమని. సరే 3 కదా పాటలు దాకా, పాటలు పాడేవాళ్ళు ఉండరు కదా మనం ఎందుకు లేని చెప్పేసి ఒక కునుకి వద్దామని వేసా. 8 గంటలకు వేసిన అప్పుడు ఆడ ఉంటుంది అయ్యా ప్రార్థన, మరి ఆడ ఉంటుంది అక్క? నేను మౌంట్ గురించి కూడా చేరుంటాను. చూసారు ఎంత నిర్లక్ష్యం చూశారండి, ప్రార్థన పెట్టుకుని ఎట్లెదురొస్తుంది? ఎట్లెదురొస్తుంది ప్రార్థన పెట్టుకుని? నేను బైక్లో ఎక్కడో మరి ఏ స్పీడ్ బ్రేకర్లో ఎక్కడో తెలియలే కానీ మొత్తం మీద దించేసా బైక్. ఈ నడుము పట్టేసేసి వాస్తవానికి అసలు శ్వాసించిన మాటలే మాట్లాడేటప్పుడు పెయిన్ వచ్చేస్తుంది, మాట్లాడ కుదరలే. రాత్రినే మండుకునేటప్పుడు ఒకటి తెల్లారి 5 గంటల మళ్ళీ లేచేసి 5 గంటలకు లేచిన నుంచి మౌంట్ ఆరెంజ్ చూసుకుని సిఆర్పీఎఫ్ ఆరెంజ్ చూసుకుని ఇక్కడ మళ్ళీ ఇది అయిపించుకుని మళ్ళీ సిఆర్పీఎఫ్లో ఈరోజు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఉంది, విబిఎస్ ప్రోగ్రామ్, అక్కడికి వెళ్ళాలి. అది అయిపించుకునేసి 10:30కి నాకు మాధవరంలో బస్సు, రేపు అర్బన్ కాలనీలో మీటింగ్, అక్కడ 9 అవుద్దో 10 అవుద్దో మరి. నేను అక్కడ నుంచి మరి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు అయిన చేసుకుని చదువుపరుచుకొని 10:30 మాధవరంలో ఉండాలి. ఇంకా ఆంధ్రాలో అడుగు పెట్టంటే అసలు ఖాళీ ఉండదు, పగులు ఖాళీ ఉండదు, రాత్రి ఖాళీ. ఇంకా పరిచర్య పరిచర్య ఇన్ని ప్రోగ్రాంలు పెట్టుకునేసి ఒక పక్క శరీరం బలహీనం అయిపోయినా, శరీరం సహకరించలేకపోయినా, అలసిపోతున్న స్వరము బలముగా లేకపోయినప్పటికీ కూడా ఎందుకు పోరాడుతున్నామనంటే ఇది ప్రభుదినం, ఇది ఇది ప్రభుదినం. మరి ఎంత ఈజీగా చెప్తున్నాను, ఓరకడ పండుకున్నానక్క మిమ్మల్ని దొక్కని అంటాను తప్ప ఏది మిమ్మల్ని దొక్క. అది వరకు ఎట్లా నిద్ర వస్తుంది? అది ప్రార్థన నాకు ఒకసారి అనిపిస్తుంది. ఆ
ఆదివారం దినమున కనీసం ప్రార్థన కూడా వెళ్ళని భక్తులు దేవునికి ఎంత అవమానం తెలుసండి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు భక్తిగా ఉండటమే దేవునికి అవమానం. కనీసం ప్రభు దినము కూడా దేవుళ్ళో సమయము గడపని వారు ఉండటము దేవునికి దుఃఖకరం అంట నేను. అట్లా వాళ్ళు ఉండటము దేవునికి బాధకరం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వారములు మొదటి దినము చెప్పాలి. వారంలో మొదటి దినము అది దేవునిది. అందరు చెప్పండి ఆదివారము. అంత వద్దు కానీ నేను చెప్పే చెప్పి ఆదివారము దేవునిది, దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మొదట నా నీతిని వెతకండి, నన్ను వెతకండి. అంటే ప్రతి దినము వేకుచామున మనం ప్రభు పాదాలు వెతకాలి. రెండవది వారంలో ప్రతి మొదటి దినం అంటే ఆదివారం, అది దేవునిది, అది దేవునికే ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట చెప్తాను, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. ఇదియుగాక అది మొదట మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. వీరు ఇంతగా చేయుదురని అసలు నేను అనుకోలేదు అని అంటాడు పౌలు తల్లపైకెత్తి. కొరింథీ సంఘముతో పౌలు అన్నాడు వారు మొదట దేవునికి, అలాగనే దేవుని కృపలు మాకును. అసలు వాళ్ళు హృదయంలో ఎంత చోటిస్తారని అసలు నేను కూడా అనుకోలేదయ్యా. అంటే ఇప్పుడు మొదట హృదయంలో ఎవరికి చోటిచ్చారండి చెప్పాలి? ఎవరికి చోటిచ్చారు? దేవునికి. మొదట మన హృదయం దేవునికి స్థలం ఇవ్వాలి. మన హృదయంలో మొదటి స్థానం ఎవరికండి చెప్పాలి? కొంతమంది మోసాలు చేస్తుంటారు. కొంతమంది ఇక్కడ ఉన్న ఇక్కడ అది ఎక్కడికి వెళ్తే దాన్ని ఏమంటారు పచ్చగుచ్చుకుంటారు, దాన్ని ఏమంటారు ఈ మధ్య ట్యాటు ట్యాటు. వీడు లోపల ఉన్నదంతా దరిద్రం, పైన భారీ ఫోటోస్ చూడమ్మే నువ్వంటే అంత ప్రేమ చూడమ్మే పైన ఉందిరా లోపల ఊరు. ఇట్టటోళ్ళు నమ్మకూడదు దరిద్రం. ఇది చాలా డేంజరస్ పిల్లలు వీళ్ళు, వీళ్ళు డేంజర్ పిల్లలు వీళ్ళు. అంటే ఇప్పుడు పచ్చగుచ్చుకున్న వాళ్ళందరూ తన భార్య మీద ప్రేమ లేదనా? ఏం నాకు అర్థం, నాకు అర్థం కాలేదు. అసలు మన హృదయం బయట కాదు, హృదయములో దేవునికి చోటు ఇవ్వాలి. హల్లెలూయా. అదే పౌలు భక్తుడు అంటాడు, చదవండి పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వాక్యం. మార్కు 7:8. టకటకన ఉండాలమ్మా, టైం అయిపోతుంది. ఏడో అధ్యాయం 6వ వాక్యమా? మార్కు 7వ అధ్యాయం 8వ వాక్యం. సరే 6 చదువు. 7వ అధ్యాయం 6వ వాక్యం. అది అదిగో అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము మాత్రము నాకు పాటలు ఏం పాడతారండి. అందుకే దైవజనుల ఆరార్కి మూర్తి గారు అన్నారు ఏంటంటే, క్రైస్తవులు అబద్ధం ఆడరు కానీ అబద్ధం పాడుతారంట. పాపం వాళ్ళకి అబద్ధం ఆడని తెలియదు కానీ అబద్ధం పాడుతారు. అంటే అర్థమేంటంటే అబద్ధం మాట్లాడరు కానీ అబద్ధమైన పాటలు పాడుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్య ఒక
అమ్మాయి పాట పాడుతూ ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును అని పాడింది. నేను పోయి పర్లేదమ్మా నువ్వు ఈ చిన్న వయసులో రక్షణ పొందుకున్నావు, రక్షణ అట్టంటే ఏంది అని అన్నది. అరే శవం పెట్టుకు మొహమా, అసలు రక్షణ అంటే ఏంది తెలీదా, మరి ఈ పాట ఎందుకు పాడావమ్మా? ఆగుద్ది కాబట్టి పాడాను. రక్షణ ఏంటి ఏంటో తెలియదు కానీ పాట మాత్రం ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు పాట ఎవడు పాడాలి, రక్షణ పొందుకున్నోడు పాడాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయంలో మాత్రం నాకు చోటు ఇవ్వలేదు. మొదట మనం చేయవలసింది ఏంటో తెలుసా, మన హృదయంలో మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. ఈ దినమున నీ హృదయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఈ దినమున ఏ సినీ యాక్టర్ ఉన్నాడు నీ హృదయంలో, ఈ దినం నీ హృదయంలో ఏ అమ్మాయి ఉన్నది, నీ హృదయంలో ఏ అబ్బాయి ఉన్నది, ఏ పాపము నీ హృదయం ఏలుబడి చేస్తూ ఉంది. నీ హృదయంలో నా యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే నా దేవుడు నీ జీవితమును దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీ పై రూపాన్ని కోరే దేవుడు కాదు, నీ గుండె గదిలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రకటన గ్రంథములు గమనించినప్పుడు 3:20 నేను హృదయం అనే తలుపు యొక్క నిలబడి నేను తట్టుచు ఉన్నాడు, ఎవడు నా స్వరము విని తలుపు తెరుస్తాడో నేను వా గృహములో ప్రవేశించి వాడితో నేను నాతో వాళ్ళను ఉండి నువ్వు భోజనము చేయుదమని అంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎవడు నా స్వరము విని తెరుస్తాడో, ఏంటి హృదయం అనబడిన తలుపును, ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుతో ఉన్నాడు. మనం దేనికి చోటు ఇవ్వాలండి మన హృదయములు అంటే, మొదట దేవునికి ఇవ్వాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి చెప్పాలి, ఎవరు ఉండాలి, దేవుడే ఉండాలి. దేవునికి మన హృదయంలో చోటించినప్పుడు మన జీవితమును మన దేవుడు శ్రద్ధ వహించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒకరు వివాహానికి మనకు తెలిసిన ఫోటోగ్రాఫర్ అంటే పరిచయం చేశాను ఒకరు మ్యారేజ్కి. పరిచయం చేస్తే ఆ ఫోటో మ్యారేజ్ అయిపోయింది, ఫోటోలు పెట్టేశారు. ఫోటో అట్ట మీద పైన ఉంది కదా ర్యాపర్, ఆ ర్యాపర్ మీద ఈ అమ్మాయి ఆయనతో చెప్పిందంటే ఏంటంటే ఆర్ట్ రావాలంట పైన. ఏంటి ఆర్ట్? ఆ ఆర్ట్లో వీళ్ళిద్దరు ఉండాలంట. ఎవరు? పెళ్ళైన పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వీళ్ళిద్దరు ఉండాలంట. పాపం ఆయన ఏదో జ్ఞాపకాలు పాపం వేసేసి సరే మొత్తం మీద వేరే దేశేసాడు. తర్వాత తీసుకెళ్ళి చూస్తే ఆమె బలి టెన్షన్ అయింది. ఆ పిల్ల టెన్షన్ అయిపోయేసి ఏంటి ఈ పని చేసే డబ్బులు తీసుకోవట్లేదా, ఏంది ఊర చెప్తున్నారా, ఏంది ఆర్టులు మేమిద్దరం ఉండాలంటే అసలు వేయలేదు ఏంది అని చెప్పి కోపం వచ్చి అత్త మొత్తమే నన్ను పిలిచారు. ఏంది అన్న నువ్వు కదా చెప్పింది ఈ మాట, ఇది కదా మేము ఇచ్చింది, ఏంది హార్ట్లు మేము లేమి, ఏంది మేము హార్ట్ ఒకటే ఉండాలనుకుంటుమే అని చెప్పేసి మొత్తమే మాట అమ్మ తప్పు అయిపోయింది అమ్మ అని చెప్పి వాడికాడ చెప్పి అరే మరి ఈ అమ్మాయి మళ్ళీ రెట మొత్తం ఉంది కానీ నా సిగ్గుమానం తీసినట్టు నువ్వేం చేస్తావు అంటే అది డబ్బులు ఎంత ఎక్స్ట్రా నేను ఎంత హార్ట్ వేసి ఇచ్చి అని చెప్పాను. తర్వాత అతను కూడా హార్ట్ వేసి ఇచ్చి హార్ట్ వేసి ఇచ్చి హార్ట్ చేసి వీళ్ళిద్దరిని పెట్టి ఇచ్చేసి ఒక 6 నెలల తర్వాత ఎందుకో మరి పని ఉండి ఆ ఇంటికి పక్క పోయా, ఆ ఇంటికి పక్క పోయి ఇంటి పక్క పోతే నేను బాయ్ పెట్టేసిండే నా నా అంటే ఎవరోది అని అడిగింది. మా పలానా మనోజన్న ఉండా వాడు లేడులే ఎవరు మొత్తం అమ్మా లేదమ్మా పాస్టర్ వచ్చానమ్మా ఆ పాస్టర్ మీరు రాండి 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 రాబోయే రాండి రాండి. అదేంటమ్మా ఆయన్ని కట్టుకున్న భర్తను పోయి వాడు ఏం చేయమంటామన్నా టెన్షన్ అయిపోతుంది నాకు ఆయన చేసే పనులకి నా మీద ఎందుకు దూకుతున్నామ్మా నేనేం చేసినా ఏం చేస్తావు ఏం మరి మీరు అప్పుడే చెప్పొచ్చు కదా ఏం చెప్పమంటావు అమ్మా ఆ లేదు నా జీవితం అసలు విరక్తి అయిపోయింది పాడైపోయింది అది ఇది లేనిపోయి మాటలు మాట్లాడుతాను. మొత్తం మీద నాకు ఈ హార్ట్ గుర్తొచ్చింది
అది గుర్తించి నేను మామూలుని కాదు కదా అమ్మా ఆ ఆర్టిస్ట్ ఆల్బమ్ ఏది అడిగా ఆ అది ఎందుకు ఇప్పుడు తగల పెట్టాలి అన్న నేను చెప్పా ఫోటో మీద ఆర్ట్ లో లేరేం ఎంత బాధ పెడితివే ఉండాల్సింది అక్కడ కాదమ్మా ఇక్కడ ఉండాలి ప్రైజ్ ది లార్డ్ ఇదనం మన యేసయ్యను కూడా ఫోటోలలో పెడతారు ఇళ్ళల్లో యేసుప్రభు ఉండాల్సింది ఫోటోలలో కాదు గోడల మీద కాదు యేసయ్య ఉండవలసింది నీ గుండె గదిలో ఉండాలి సొంతమైపోవాలి నా యేసుకు మిలితమైపోవాలి నా ప్రియునితో సొంతమైపోవాలి మిలితమైపోవాలి సొంతమై మిలితమై యేసుతో ఏకమై సొంతమై మిలితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో లీనమైపోవాలి నా ప్రియునితో ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో లీనమైపోవాలి నా ప్రియునితో నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియాయెను నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియాయెను బలియైన వారికి నా జీవితం ధర్మము మర్మము యేసుతో జీవితం ధర్మము మర్మము యేసుతో జీవితం సొంతమైపోవాలి అందరు కలిసి సొంతమైపోవాలి మిలితమైపోవాలి ఆ ప్రియునితో హల్లెలూయా సొంతమైపోవాలి ఆయన మన హృదయములో ఆయనకు చోటు ఇవ్వాలి మొదట ఆయనకి చోటు ఇవ్వాలి ప్రైజ్ ద లార్డ్ నాలుగవ మాట ఊరక టచ్ చేసి ముగించేస్తా టైం లేదు కాబట్టి చదవండి సామెతల గ్రంథం 3:9 నాలుగవదిగా మొదట ఏం చేయాలి మొదట 3:9 సామెతలు నేను చదువుకుంటాను లాగండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ప్రథమ ఫలము తమిళ్లో చదువు ఆ మాట 3:9 ఉన్ పొరులు అది ముదల్ ఫలం మొదటి ఫలం తెలుగులో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం మొదటిది నీ ఆస్తి అంతటిలో భాగము మొదట నీ యెహోవాకు ఇచ్చి ఆయనను నీవు
గణపరచుము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నాలుగవది ఏ విషయంలో మొదటి స్థానం ఏ విషయంలో మొదటి స్థానం అంటే దేవునికి ఇచ్చు విషయంలో మొదటి స్థానము దేవునిదై ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా మొదటి స్థానం ఈ దినమున చివరి స్థానము కూడా దేవునికి ఇవ్వని భక్తులు ఉన్నారు చివరి స్థానంలో కూడా దేవుని పెట్టని వారు ఉన్నారు ఈ దినమున అందుకే పిండి తొట్టి పిండి పిసుకు తొట్టే నూనె గుండె దీవించబడట్లేదు ఈ దినమున అందుకే వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఈ దినమున అప్పుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ప్రథమ ఫలం దేవునికి ఇవ్వవలసిన దానిని నువ్వు ఇంకా దేవునికి ఇవ్వలేదు గనుక అక్కడ ఉన్న మాట ఏంటంటే ఎలా వచ్చిలు అన్ని విషయాలు కొంత కొన్నిసార్లు అనుకుంటాము ప్రథమ ఫలం అంటే డబ్బులు మాత్రమే కదా డబ్బులు మాత్రం కాదు దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలంలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి ప్రైజ్ ద లార్డ్ నీ కొడుకు పుట్టాడనుకో ప్రథమ ఫలం వాడితో చెప్పి చెప్పి పెంచాలి నువ్వు ఏంటంటే రే నువ్వు ప్రథమ ఫలం నువ్వు దేవుని పరిచర్య చేయాలి నువ్వు దేవుడు కొరకుండా దేవుని సేవ చేయాలి నీకు దేవుని సమర్పించాం అని చెప్పి చెప్పి పెంచాలి అతను నువ్వేం చెప్తావు బాగా చదువుకోరా అప్పుడే రేపు రూపాయలు బాగా సంపాదించేది నువ్వు బాగా చదువుకో ఇదిగా చెప్పే మన బాగా చదువు పెద్దోడు అయిపోవాలి నువ్వు మేము మేమైతే ఉన్నాం నువ్వైతే బాగుండాలి బాగా సంపాదించాలి నువ్వు నువ్వు సంపాదించి వీడు పెళ్లి చేసుకుంటే వచ్చామ్మ ఇల్లు దొరుకుతుంది అసలు ప్రథమ ఫలము నువ్వు ఏమని చెప్పి పెంచాలి నీ పిల్లల్ని రై నువ్వు దేవుని సృష్టి నువ్వు దేవుడి ఇచ్చిన ఫలం నువ్వు ఎప్పటికైనా దేవుని సేవ చేయాలి దేవుని పరిచయం చేయాలి అతనితో చెప్పి చెప్పి పెంచాలి ప్రతిదినము నువ్వు ప్రథమ ఫలము దేవునిది దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా మరొక మాట చదవండి హెస్కేలు గ్రంథములో నలభై నాలుగు ముప్పై హెస్కేలు గ్రంథం నలభై నాలుగు ముప్పై మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ఎలాగండి ఎలాగ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు అది యాజకుల వెవును నీ కుటుంబములకును అది ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందు పిసికిన పిండి మొత్తను ముందుగా పిసికిన పిండి పిసుకును మొత్తను యాజకులకు ఇవ్వవలెను పక్షులలోను పశువులలోను ఇవ్వకూడదు ముందు పిసికిన పిండి ముత్త మొదటి ముత్త మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలండి భక్తుడు ఒక మాట అంటాడు పిండి ముద్దలో మొదటి ముద్ద కను పులిస్తే ముద్దంతా కూడా పులిసిపోతుంది కానీ మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా నేను దీనికి అర్థం చెప్తాను చూడండి నా వైపు చూడండి ఇప్పుడు పదివేల రూపాయలు చేస్తాం అనుకోండి ఇప్పుడు పదివేల రూపాయలు నువ్వు దేవునికి దశమ భాగం ఎంత ఇవ్వాలి అందులో అది మీకు అదే తెలియదు ఒకటో తరగతిలో ఉందిరా వెయ్యి రూపాయలు దశమ భాగం పదివేల రూపాయలలో ఒక భాగం వెయ్యి రూపాయలు ఇప్పుడు ఈ వెయ్యి రూపాయలు నువ్వు ఇస్తావు కానీ ఎట్లా ఇస్తావు తెలుసా ఫస్ట్ వడ్డీ ఫస్ట్ రెండవది షీటు మూడవది మళ్ళీ మళ్ళీ అంగటోడికి అప్పు నాలుగు పాలోడికి ఐదు గ్యాస్ బిల్కి ఆరు బాడీ ఏడు కరెంటు ఎనిమిది ఆసుపత్రి తొమ్మిది కేబుల్ కేబుల్ కనెక్షన్ తొమ్మిది
తొమ్మిది ఎవరికో సాధింపు, పదవది దేవునికి ఇస్తున్నావు. నువ్వు ఇవ్వట్లేదని చెప్పలే, ఇస్తున్నావు, కానీ ఇచ్చే స్థానం ఏంటో తెలుసా? పదో స్థానం. నువ్వు వడ్డీలు కొట్టుకోవడానికి అదే కారణం, అప్పుల సమస్యలు తీరటానికి తీరకపోవటానికి కారణం అదే. ఏంటంటే నువ్వు ఫస్ట్ మొదటి మొత్త పరిశుద్ధం అవ్వాలి. అంటే నువ్వు మొట్టమొదటిగా 10,000 రూపాయలు ఇచ్చే మొట్టమొదటి 1,000 రూపాయలు అది దేవుని దయ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ ఫస్ట్ మొత్తే ఈ ఫస్ట్ 1,000 రూపాయలు నువ్వు వడ్డీ కట్టిన అనుకో, ఈ 9,000 చెప్పించబడిపోతుంది, ఈ 9,000 ఆశీర్వదించబడదు, ఈ 9,000 కూడా నష్టం కింద పోతుంది కానీ ఆశీర్వాదం కింద రాదు. ఇప్పుడు ఈ మొట్టమొదటిదే నువ్వు దేవుడికి ఇచ్చేవనుకో, ఈ 9,000 ఆశీర్వదించబడతాయి. నువ్వు కట్టవలసిన అన్ని కట్టినా కూడా దేవుడిని చేతిలో మిగిల్చి ఉంచుతాడు. హల్లెలూయా. అదే నువ్వు పిసికిన మొదటి మొత్త దేవుని, మొదట దేవుని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన భవిష్యత్తును గురించి భయపడుతూ ఉన్నాం. భవిష్యత్తు గురించి భయపడిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, మొదట స్థానం నాకు ఇవ్వండి, ఇంకా మీకు ఏది కావాలో అన్ని నేను ముందుగానే వాటికంటే ఎక్కువే చేస్తాను. మొదటి స్థానం నాకు ఇవ్వండి అంటే ఏంటి? మొదటి స్థానం ఒకటి మీరు చెప్పండి. ఒకటి ఏంటి? ఫస్ట్ ఏంది? ప్రతిరోజు మొట్టమొదటిగా మనం ప్రభువును వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా, రెండవది వారములో మొదటి రోజు ఆదివారము అది దేవునిది. మూడవది మన హృదయంలో మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. నాలుగవది మనకు దేవుడిచ్చు ఫలములన్నిటిలో మొదటిది మనము దేవునికి ఇవ్వాలి. ఇలారా, మొదటి స్థానము ఇలా మనం దేవునికి ఇచ్చినప్పుడు నిత్యంగానే మన అవసరతలన్నీ ప్రభు తీర్చి మనకు కావాల్సిన వాటి అన్నిటిని కూడా దానికంటే ఎక్కువగా దేవుడు మనకు సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించి మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.